మహబూబ్ నగర్ జిల్లా జర్చల్ల మండల పరిధిలోని కృష్ణారం గ్రామంలో హాట్సాహ్ జోడి యాత్ర సందర్భంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సమస్యల్ని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ వార్డ్ మెంబర్ పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్లు తదితర అంశాలపై ఎర్రశేఖర్ కి తమ సమస్యల్ని ప్రజలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ మాట్లాడుతూ రాష్టంలో అన్ని గ్రామాలలో సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. జర్చల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో భూ కబ్జాలు చేయడానికి ఉన్న సమయం ప్రజా సమస్యల్ని పట్టించుకోవడంలో లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. గ్రామంలో ఎమ్మెల్యే సర్పంచ్ సమస్యలను పట్టించుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన తెలిపారు. నిరుపేదల కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కృష్ణారం గ్రామంలో గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సీసీ రోడ్లను, బీటీ రోడ్లను వేయడం జరిగిందని టీపీసీసీ రాష్ట ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకునే పరిస్థితి ఏర్పడలేదని, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి మాట తప్పిందని, 9 సంవత్సరాల పాలనలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేసిందేమీ లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా 5 లక్షల రూపాయలు సొంత ఇళ్లు నిర్మాణానికి ఇస్తామని, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అందజేస్తామని టీపీసీసీ రాష్ట ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బుర్లా వెంకటయ్య, బుక్క వెంకటేష్, మాధారం సర్పంచ్ నిఖిల్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు మిన్హల్, కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ యాదవ్, కరాటే శ్రీను, మాచారం రాజు, మాచారం చారి, కాజా పాషా, పరుషవేది, డీలర్ రఘు తదితరులు పాల్గొన్నారు. మీరు మన బీదలు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీనే చేయకూడదు పార్టీ ఏమ్మా మరొద్దు సరేనా? 5 లక్షల రూపాయలు ఉన్నప్పుడు ఈ దాంబర్ రోడ్ లేకుంటే కృష్ణారం ఉదండాపూర్ వల్లూరు ఆ గెస్ట్ హౌస్ దాకా ఉండే ఈ రింగ్ రోడ్.